चित्तूर जिला पलमनेरु नियोजकवर्गम गंगवरम मंडलम मन्नारु नायनपल्ली वद्दा रामचंद्रपोलम वद्दा करंटु शॉक तगिली 20 संवत्सराल मग एनुगु मृति चेंदिन संघटन चोटु चेसुकुंदी। చిత్తూరు ట్రైనింగ్ డిఎస్పీ సునీల్ కుమార్ మాట్లాడుతూ తరచూ ఏనుగులు రావడంతో విసిగిన రైతు రామచంద్ర కుమారుడు ఉదయ్ తన పొలం వద్ద మోటార్ వైర్ నుండి కరెంటు తీసుకుని కంచెలాగా ఏర్పాటు చేశాడు। గత రాత్రి ఏనుగు వచ్చి కంచెకు తగిలి షాక్ కొట్టడంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది। ఈ సంఘటనతో పోలీసులు ఉదయ్ని అతని తండ్రి రామచంద్రను అదుపులోకి తీసుకోవడం జరిగింది। భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఉదయ్పైన తగిన చర్యలు ట్రైనింగ్ డిఎస్పీ సునీల్ కుమార్ తీసుకుంటామని తెలిపారు। గంగవరం పంచాయతీకి సంబంధించినటువంటి మన్నార్ నాయనపల్లి అనేటటువంటి ఒక చిన్న గ్రామంలో ఆర్ ఉదయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారి పేరు రామచంద్రుడు ఆయన తన పొలానికి రక్షణగా అంటే ఏనుగుల నుంచి బెడద ఉందని చెప్పేసి తన పొలానికి రక్షణగా ఈ ఒక కంచ అంటే ఫెన్సింగ్ వైర్తో కంచలాగా వేసుకోవడం జరిగింది। అయితే నైట్ ఏనుగులు సంచరిస్తాయన్న ఒక డౌట్తో తను ఏం చేశాడంటే తన పొలంలో ఉన్నటువంటి మోటార్కి ఉన్నటువంటి కరెంట్ కనెక్షన్ తన పొలానికి వేసినటువంటి ఆ ఫెన్సింగ్ వైర్కి ఇచ్చేశాడు। నైట్ రాత్రిపూట ఒక ఏనుగు పొలంలోకి వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నటువంటి టైంలో ఆ ఏనుగు పొరపాటున ఒక వైర్కి తగిలడం జరిగింది। ఆ వైర్కి తగిలి వెంటనే ఇమీడియట్గా కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది। ఈ ఇన్ఫర్మేషన్ మేము పొలంనేరు ఫారెస్ట్ రేంజ్ వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు కూడా వస్తున్నారు। తర్వాత మేము ఉదయ్ కుమార్ని మా అదుపులోకి మేము తీసుకున్నాము। తీసుకున్న తర్వాత అతన్ని నెక్స్ట్ విచారణ అనేది కూడా మేము చేస్తా ఉన్నాము। చనిపోయినటువంటి ఏనుగుకి దాదాపుగా 20 సంవత్సరాల వయసు ఉందని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు మాకు నిర్ధారించడం జరిగింది। ఏనుగు మగది మగ ఏనుగండి ఇది వయసు వచ్చేసి 20 సంవత్సరాలు ఉంటుందండి। సార్ ఇప్పుడు అతని పైన కేసు పెడతారా? అతని పైన తప్పకుండా కేసు చేయడం జరుగుతుంది। తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది మేము కంటిన్యూ చేస్తాం। దీనికి ఇప్పుడు గతంలో చాలా సార్లు ఇలా ఏనుగులు వచ్చి పంట పొలాలు కానీ ఆవులు కానీ చంపేస్తున్నారు సార్, శాశ్వత పరిష్కారం ఏమైనా చేస్తారు? శాశ్వత భవిష్యత్తులో ఎలాంటి చర్యలు? శాశ్వత పరిష్కారం అంటే దానికి ఫారెస్ట్ వాళ్ళు తర్వాత పోలీస్ వాళ్ళు తర్వాత ప్రజలు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి। ఎందుకంటే మనం వాటి యొక్క రేంజ్లో ఉన్నాం కాబట్టి వారి రేంజ్ని మనం డిస్టర్బ్ చేయకుండా తర్వాత వచ్చినా సరే వాటికి టెంపరరీగా వాటిని మన వైపు రాకుండా చూసుకోవాలి, కానీ పర్మనెంట్గా వాటిని చనిపోయే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు। దీనికి సంబంధించి మేము ఫారెస్ట్ వాళ్ళతో కూడా మేము చర్చిస్తాం। తర్వాత గ్రామ ఏ విలేజ్లో అయితే ఏనుగులు తిరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ గ్రామ ప్రజలతో కూడా మేము అవేర్నెస్ క్యాంపులు అనేవి కండక్ట్ చేస్తాం।